ఇంతన్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలంటూ కోడి కథ చెప్పి అభాసు పాలైన జగన్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలకు మండుతోంది. గుడతల ఫ్లైఓవర్ మార్గంలో రైల్వే లైన్ ఉండటం వల్ల రైల్వే ఆర్బీఐ ప్రాజెక్టుల జాబితాలోకి చేర్చింది. దీంతో పైసా ఖర్చు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి బదలాయించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రైల్వే కూడా ఈ అంశాన్ని పక్కన పెట్టడంతో గుడతల ఫ్లైఓవర్ కథ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. గుణదల ఫ్లైఓవర్ సాకారం కాకపోవడంతో కొత్త వంతెన మార్గం ప్రతి 10 నిమిషాలకు ట్రాఫిక్ నిలిచిపోతోంది. చిన్న వంతెన మీద ఎదురెదురుగా రాకపోకలు సాగించలేక నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. రైల్వే సిగ్నల్ కారణంగా తరచూ గేట్లు పట్టడంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. గేటు తెరవగానే హడావిడిగా ముందుకు దూసుకు వెళ్లటం వల్ల వాహనాలు ట్రాక్ మీదనే అడ్డదిట్టంగా ఆగిపోతున్నాయి. ఈ ట్రాఫిక్ కారణంగా ఎన్నో సందర్భాల్లో రైళ్లను నిలుపుదల చేయాల్సి వచ్చింది. ఈ మార్గంలో నెలకొంటున్న ట్రాఫిక్ ఏలూరు రోడ్డు మీదకు సాగి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 2009లో గుణదల ఫ్లైఓవర్కు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పనులు కూడా కొంతమేర జరిగాయి. ఈ ఫ్లైఓవర్ తన నివాసానికి అభిముఖంగా ఏలూరు రోడ్డుపై ల్యాండ్ అవుతుండడంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని రాజశేఖర్ దీని నిర్మాణానికి మోకాలడ్డారు. ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, వాహనాల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వస్తాయన్న కారణంతో ఫ్లైఓవర్ డిజైన్ మార్చాల్సిందిగా పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒప్పించారు. డిజైన్ మార్పు ప్రకారం పనులు చేయడానికి కాంట్రాక్టర్ అంగీకరించలేదు. దీంతో పనులు తొలి దశలోనే ఆగిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినా ఇళ్లు పోతాయన్న భయోత్పాదాన్ని స్థానికుల్లో రేకెత్తించి వారిని రెచ్చగొట్టి ఫ్లైఓవర్కు స్థానికంగా నివసిస్తున్న వారు సహకరించకుండా ఉండేలా ఆయన చేసేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా ప్రకటించి విజయవాడ రూపురేఖలు మార్చే అంశంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ల మాదిరిగానే గుణదల ఫ్లైఓవర్ను పూర్తి చేసేందుకు సంకల్పించింది. దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ రాజకీయ కుయుక్తులు పన్నింది. స్థానికులను రెచ్చగొట్టి కేసుల మీద కేసులు వేయించింది. ఫ్లైఓవర్ను సాకారం కానీయకుండా చేయటానికి కేసులను అస్త్రాలుగా చేసుకుంది. ఈ కేసులన్నీ తేలటానికి 3 ఏళ్లు పట్టింది. అప్పటికే మళ్లీ ఎన్నికలు సమీపించాయి. ఎన్నికలు సమీపిస్తున్నా సవరించిన అంచనాలు టీడీపీ తయారు చేయించింది. గుణదల ఫ్లైఓవర్ నిర్మాణంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 45 కోట్లు ఖర్చవుతుందని ఆర్ఎండ్బి అధికారులు అంచనా వేశారు. అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ గుణదల ఫ్లైఓవర్పై మైండ్ గేమ్ ఆడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో డిపిఆర్ వచ్చిందన్న కారణంతో ఆ ప్రతిపాదనను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. రెడ్డొచ్చి మొదలన్నట్టుగా 2020లో ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి జిల్లా యంత్రాంగంతో ఏఎంయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వళవన్ సమీక్ష జరిపారు. గుణదల ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అంతిమంగా డిజైన్లో మార్పులు చేర్పులు చేయించారు. గతంలో మాదిరిగా టీ జంక్షన్ కాకుండా వై జంక్షన్ ప్రతిపాదనలు అన్నారు. డిజైన్లు మారటంతో భూసేకరణ సమస్య వచ్చింది. అసంపూర్తిగా వదిలేసిన ఫ్లైఓవర్ను కట్టడం అన్నది పెద్ద కష్టం కాదు. ఒక్క రూపాయిని కూడా ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు లేవు. ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ ఫ్లైఓవర్ సాకారం కాకపోవటం వల్ల ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ ఆగిపోతోంది. రైల్వే ట్రాక్ ఉండటం వల్ల గేటు తీయగానే ట్రాఫిక్ బిలబిలమంటూ ముందుకు వెళ్లి ఆగిపోవటం వల్ల రైళ్లు దగ్గరగా వచ్చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో దేశంలోనే 2 అతిపెద్ద 6 వరుసలతో కూడిన కనకదుర్గ ఫ్లైఓవర్ను నిర్మించారు. ఆ తర్వాత బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ను కట్టారు. వాటితో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. 1,050 కోట్లలోపే ఉంటుంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేదన్న వాదనతో పాటు చిన్న ఫ్లైఓవర్ను నిర్మించలేని వారు 3 రాజధానులు నిర్మిస్తారట అంటూ జనం నవ్వుకుంటున్నారు.